అంటే ఖైదీ సినిమా చేసే టైం కి మీరు బయటికి వచ్చేసారా? ఖైదీకి బయటికి వచ్చాను. ఓహో. ఖైదీకి ముందు జరిగిన ఇది ఇదన్నమాట. అప్పుడు వాతావరణం అది. ఇప్పుడు చిరంజీవి గారికి ఏదైతే ఆయనకి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఖైదీ. అదే అదే దానికి ముందంటే ఇది నేను ఈ జయకృష్ణ గారి ఫిల్మ్స్ ఒక ఫిల్మ్స్ మిగతా డైరెక్టర్స్ ఫిల్మ్స్ అన్ని చేస్తూ ఉన్నాం అన్నమాట. 20 మూవీస్ వరకు చేశాను. అందులో పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయా? వేరే వేరే ఉన్నాయి. అందులోనే ఇదే గోపాలకృష్ణుడు కూడా నేను మా గురుగారి దగ్గర రాక ముందే నేను చేశాను అన్నమాట. గురుగారి నుంచి అక్కడ నేను నాకు తర్వాత ఏంటంటే నా నవతా కృష్ణరాజు గారి సినిమా త్యాగి అంత బాగా ఆడలేదు సినిమా. తర్వాత నాలుగు స్తంభాల ఆట అని సినిమా జంజాల గారి డైరెక్షన్లో చేశారు. దానికి మేము చాలా బాగా వర్క్ చేసాం. ఫోర్ పిల్లర్స్ ప్లే అన్నట్టుగా చేసుకుంటుంటే ఎప్పుడు చూసినా నాలుగు స్తంభాలు మాత్రం నాలాగా నలుగురు క్యారెక్టర్లు నాలుగు క్యారెక్టర్లు వాటిని మీద చేస్తే ఆ జంజాల గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఒక పక్క జరుగుతూ ఉంది. ఒక పక్కన మీ కృష్ణ వీళ్ళు కేఎస్ రామారావు గారు వాళ్ళు అభిలాష ఇవన్నీ సినిమాలు చేస్తూ వచ్చారు. అభిలాష్ తినాల సినిమా తర్వాత ఖైదీ. అప్పుడు ఖైదీ సినిమాకి నాకు ఇది డిజైనర్గా అప్పుడు ఆ అభిలాష సినిమా యూనిట్లో ఉన్న ఆ సెక్షన్ అలాగే పెట్టుకున్నారు. ఓకే. దాంట్లో కూడా నేను ఖైదీకి నేను పెట్టినారు. అప్పటికేంటంటే కోదండరావు రెడ్డి గారికి నేను ఒక ఫస్ట్ కోదండరావు రెడ్డి గారు కాంబినేషన్ చేసింది గోపాలకృష్ణుడు. ఓకే. అక్కడ నుంచి ఆయన సినిమాలు కూడా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఫిల్మ్ గోపాలకృష్ణుడు. ఆయనకి సెకండ్ ఫిల్మ్, నాకు ఆయనతో కాంబినేషన్ ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్. ఓకే. అది అక్కడ నుంచి అది అక్కడే నాగేశ్వర గారు చేశారు. అది గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుడు బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసర్. ఓకే. అక్కడ నుంచి అది అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఈ ఒక పక్కన ఇక్కడ ఏమిందంటే ఈ దేవుడ సత్యానికి మళ్ళీ ఇంకో సెకండ్ సినిమా వచ్చింది మాదాల రంగారావు యువతరం కదిలింది అనే సినిమా ఆయన అది. తర్వాత ఎర్రమల్లెలు అక్కడ మాదాల రంగారావు గారు బాగా కోఆపరేట్ చేశారు. సో ఎలాంటి సినిమాలు అవి కూడా అసలు అవి కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో యువతరం కదిలింది తర్వాత ఎర్రమల్లెలు అక్కడ ఎర్రమట్టి ఇలాంటి సినిమాలు అన్నిటికీ మీరు డిజైన్స్ తీయాలి. అక్కడే అప్పుడు నాకు ఈయన మన టీ కృష్ణ గారు కూడా పరిచయం అయింది. ఫ్రెండ్స్ ఇద్దరు రంగారావు గారు ఆయన మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకే ఊరు వాళ్ళు అంత ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఆయన సినిమా నేను ప్రతిఘటన సినిమా నేను చేశాను. ఓకే. అంటే అది ఈనాడు రామోజీరావు గారు ఫిల్మ్స్ స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఇది మన సుత్తివేలు వీరభద్ర వీళ్ళ కాంబినేషన్ ఒక సినిమా చేశారుగా శ్రీవారికి ప్రేమల శ్రీవారి ప్రేమ జంజాల గారి సినిమా. జంజాల గారి రైట్. ఆ సినిమాకి నేను డిజైన్ చేశాను. చేశారు అది అంటే జంజాల గారి కెరీర్లో జంజాల గారి సినిమాలు అన్నీ నేను ఆల్మోస్ట్ నేనే చేశాను డిజైన్. అనాపెళ్ళంటకు ముందు అతిపెద్ద హిట్ ఏదంటే శ్రీవారికి ప్రేమలేఖ. ఆ శ్రీవారి ప్రేమలేఖ అదిలో రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఇది రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళ మూవీస్లో కూడా వరుసన చేసుకుంటూ వచ్చాను. ఓకే. ఇట్లా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మిమ్మల్ని ప్రతిఘటన అది పెద్ద హిట్ అయింది. విజయశాంతికి ఒక అలాగే ఒక పక్కన సూపర్ హీరో రేంజ్ తెచ్చింది. చిరంజీవి సినిమాలో పక్కన రన్ అవుతుంది. ఒక పక్కన ఈ మధ్యలో ఈ తమిళుడు కన్నడ మలయాళం ఇవన్నీ చేస్తూ అలాగలాగా అది చేసుకుంటూ వచ్చారు. హీరోలతోటి కలిసే అవకాశం కలుగుతుంటుంది అంటే అప్పట్లో డిజైన్స్ పరంగా కాదు కానీ ఈ 100 డేస్ ఫంక్షన్స్కి లేదా మధ్యలో మధ్యలో ఆఫీసుల్లో ఇప్పుడు వెళ్ళినాక కలుసుకోవడం కానీ అలాగే ఈ హీరోల్ని కలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఖైదీ అంటే ఇట్లా బేడీలే చేతులకు బేడీలు వేసినటువంటి ఆ హీరో అది కాస్త ఖైదీ క్రియేషనే వేరు. ఎందుకంటే అదే అది వాళ్ళు మామూలుగా స్టిల్ తీసారు. వాళ్ళు ఫోటోషూట్ లాగా సినిమా చేశారు. సినిమాలో ఉన్నది ఆ షార్ట్. అది అవును ఫోటోషూట్లో చేశారు. నేను ఏంటంటే ఖైదీ అనే లోగో జనరల్గా లోగోలో ఇప్పుడు అని మా టోటల్గా ఏంటంటే మా జాతర దగ్గర నుంచి లోగోల్లో ఫార్మేషన్ కొత్తగా తీసుకొచ్చింది మేమే. అక్కడి నుంచి జాతర ఖైదీ టైటిల్ లోగో కానీ ఖైదీ ఎలా చేస్తామంటే ఖైదీ అనేసి మనం అందరూ ఈ ఖైదీ మీద సంబంధించిన లోగోలన్నీ చాలా వచ్చేసున్నాయి. అప్పట్లో ఖైదీ పోరాట ఏవో చాలా ఉన్నాయి. అవును చాలా చాలా ఖైదీ బాబాయ్ అని ఇన్ని చాలా వచ్చినాయి. అవును. కానీ ఖైదీకి అలా కాదు, ఒక హై లెవెల్లో చూపెట్టాలని చెప్పేసి ఒక రాక్ని చెక్కితే ఎలా ఉంటుందో అని ఆ వాటిలో పెట్టి చేశాను అన్నమాట. ఆలోచన ఎవరిది? ఒక రాక్లో నుంచి రాయలే. అప్పుడు డిజైనర్స్ ఇప్పుడు ఇప్పుడంటే అంతమందికి ఎలా చేస్తున్నారో తెలీదు. ఎక్కువ ఏంటంటే డిజైనర్స్ పాయింట్లోనే ఉండదు. అంటే ఎవరు డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ అనేది కాదు. మేము సినిమా చేసామంటే దానికి తగ్గ డిజైన్స్ ఏంటి మంచి పేరు తెచ్చుకోవాలని ఆ కసికేనే చేసుకోండి. కసికేనే అందరికి జరుగుతూ ఉండదు. మీ వర్క్కు తగ్గ గుర్తింపు అనేది చాలా పెద్ద పేరు వచ్చింది. ఆ తర్వాత
అది ఖైదీ తర్వాత మన పసివాడి ప్రాణం అల్లు అరవింద్ గారు పిలిచి పసివాడి ప్రాణం ఇచ్చారు. అది కూడా ఏంటంటే మీకు అద్భుతమైన లోగో పసివాడి ప్రాణం కూడా చాలా అది మాకు చాలా మంచి పెరుగుతుంది. చిరంజీవి గారిని అగ్రస్థాయికి తీసుకెళ్లిన సినిమా అది. కరెక్ట్ గా 1 వీక్ రిలీజ్ ముందే వచ్చారు నా దగ్గరికి. అవునా? ఓన్లీ 7 డేస్ ఉంది. అంటే అది వరకు వేరే వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా. అది వరకు షూటింగ్ వాళ్ళు ఫినిష్ చేయడం అన్నట్టు అది వచ్చి పగలంతా వేరే పిక్చర్లు పోయి చేశారు. పసివాడి ప్రాణం ఓన్లీ నైట్లే తీశారు. అది నైట్ దాంట్లోనే ఉంటది అక్కడ సీన్స్ అన్ని. నైటే తీశారు సినిమా అది. అప్పుడు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే టైం ఇది రిలీజ్ డిసైడ్ చేశారు. చేసినప్పుడు అది ఆ టైంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్న దాంట్లో ఇది నన్ను పిలిచారు. పిలిచినప్పుడు 7 డేస్ ఉంది అంటే 7 డేస్ కంటే అసలు మాన్యువల్ వర్క్ అంటే కటింగ్ చేసి వర్క్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి చేసి చేయడం ఇంపాసిబుల్ అన్నమాట. 7 డేస్లో వర్క్ చేయాలంటే అది సరే నేను చెప్పేసేసి నేనేం అడగను మీరు చేసండి అన్నారు. సరే చేసుకుంటూ వెళ్ళాం. చేసుకుంటూ వెళ్తే కోదండరామరెడ్డి గారు అన్నారా లేకపోతే ప్రొడ్యూసర్ అన్నారు? అరవింద్ గారు. ఓకే అరవింద్ గారు టైం లేదు నువ్వు డిజైన్ రెడీ అని చెప్పి నేను వచ్చి చూసేస్తాను అలా ట్రైనింగ్ పంపించాను. అప్పుడంతా డిజైన్స్ ప్రింట్ అయితే అన్నీ విజయవాడ వెళ్ళాల్సింది. విజయవాడ అలానే ప్రింటింగ్ పేపర్ ప్రింటింగ్ అవునండి. ఇది పోస్టర్ ప్రింటింగ్ అని అప్పుడు అక్కడ ప్రింటర్స్ కూడా ఈ పోస్టర్ ప్రింటర్స్ కూడా పేరు కదా లితో ఆర్ట్ ప్రింటర్స్. నేషనల్ లితో ప్రింటర్స్ అక్కడికి వెళ్ళి అలాగే పేపర్ కూడా పబ్లిసిటీ కూడా అక్కడ నుంచే రిలీజ్ అయ్యింది. లక్ష్మీ ఫిల్మ్స్ ద్వారానే పేపర్ డిజైన్స్ కూడా రిలీజ్ అయ్యి ఆ పబ్లిసిటీ ఏజెన్సీ ఉండదు అక్కడ దాన్ని బట్టి రిలీజ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ సంస్థ కూడా అక్కడే ఉండే కదా ప్రధాన కేంద్రం అదే కదా. అక్కడ నుంచి అది అలాగే అక్కడ ఉండేది. ఆ 7 డేస్లోనూ మేము ఎలా చేసాం మాకు తెలియదు. డే అండ్ నైట్ ఆల్మోస్ట్ 24 అవర్స్ వర్క్ చేసి డిజైన్ చేయడం మా అరవింద్ గారిని పిలవడం అది చూసి ఓకే అని చెప్పడం వెళ్ళిపోవడం అనమాట. అలాగా ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద పేరు వచ్చింది. డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. దానివల్ల సినిమా కూడా చాలా పెద్ద హైలైట్ అయిందని అంటే అప్పుడు మాకు ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే కళ్ళు మూసుకుని చేస్తాం డిజైన్ బాగున్నాయో లేదో కూడా తెలియదు మాకు. అంటే అలా ఉండదు కొనుక్కునే అలాంటిదో జరుగుతా.